ఆమె రక్షించబడింది, నువ్వు రక్షించబడ్డావా. చాలా మంది ఏమనుకుంటారంటే మరణం అనేది సమాప్తం అని. కాదు, అది ఈ లోక యాత్ర వరకే సమాప్తం. ఆమె అనంత యాత్రలో ప్రవేశించి వెళ్తా ఉంది. ప్రేమల వల్లరా, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు చేరును అని చెప్పబడింది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి అందులో మనం సంతోషించవచ్చు, కానీ ఆమె ఎడబాటును బట్టి కొంచెం బాధ. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి. ప్రేమల వల్ల తర్వాత రెండోదిగా మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇంతవరకు మీరు అనేక విధాలుగా దైవ సేవకుల ద్వారా, దైవ బిడ్డల ద్వారా మీరు వాక్యాన్ని వింటూ వస్తున్నారు. నేను ఇంకా దీన్ని కొనసాగించను, కానీ కొన్ని విషయాలు మీతో నేను చెప్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక. ఎవరైనా సదేవలను సహాయం చేయండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. దానికంటే ముందు చదవమా, 13 చదవమా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. ప్రేమిన వాళ్ళరా, అమ్మ నిద్రపోతుంది అంతే. మరణం అనేది మన లోక సంబంధమైన భాష నిద్ర. కాబట్టి ప్రేమినట్లుగా అమ్మ నిద్రపోతుంది. అయితే నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తం క్రైస్తవునికి నిరీక్షణ ఉన్నది. లోకంలో మనుషులకు నిరీక్షణ లేదు, కానీ నిరీక్షణ మనకు ఉన్నది. తర్వాత యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మినేడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చూసిందా, ప్రభు రెండోసారి రాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసు ప్రభుల వారు రెండోసారి రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు, వాళ్ళందరిని వెంట పెట్టుకుని వస్తారు. అదే దేవుని వాక్యంలో మనకు చెప్పబడింది. చదవన్నా, ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వందు నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధిలో చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని భూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట ఎవరైతే ప్రభు నమ్ముకుని రక్షించబడ్డారో వారందరం కూడా వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము కొనిపోబడదు. చూసిండ్రా, ప్రేమిన వల్ల మనమందరం ఒకరోజు అక్కడికి వెళ్ళాలి. చాలా మంది ఈ లోకం గురించి అంత తాపత్రయం, అంత చర్చిలో అట్లే ఉంది, బయట అట్లే ఉంది పరిస్థితులు ఈ లోకం కొరకు. అందుకే మన నిరీక్షణ అక్కడ, మనకు అక్కడ నిరీక్షణ. కాబట్టి ప్రేమిన వల్లరా, నువ్వు రక్షించబడితే దేవుని స్తోత్రం, రక్షించబడకపోతే నువ్వు చనిపోతే ఇంకొక లోకానికి వెళ్ళాలి, నరకం, భయంకరమైన నరకం. నరకంలో ఎవరు వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదని ఆ యేసయ్య 2022 సంవత్సరం మీ భూలోకానికి వచ్చి మనందరి కొరకు శిలువలో రక్తమంతా కార్చి చచ్చిపోయి సమాధ్యపడి తిరిగి మూడో దిన లేచిన ఆ యేసునందు విశ్వాసం ఉంచక బాప్తిసం తీసుకోక చనిపోయినట్లయితే ఎలా తీర్పు తప్పించుకుంటాం?
అందుకే ఇప్పటికైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, కుమారుడా కుమార్తె నువ్వు రక్షించబడకపోతే ఇది ఒక మంచి తరుణ. చిన్న ప్రార్థన చేసుకో, యేసు నేను పాపిని, నా కొరకు శిలువలో రక్తమంతా కార్చినావు, చనిపోయి సమాధిపడి తిరిగి లేచినా నేను నమ్ముతున్నా అని యథార్థం చెప్పు. పాపాలన్నీ ప్రభు దగ్గర ఒక్కో, ప్రభు క్షమిస్తాడు. తర్వాత నువ్వు కూడా మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరుటకు నీవు కూడా హక్కుదారుడు అవుతావు. పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుని ఎండ లేదు, వడగాలి లేదు. ప్రకటన 7:16, ప్రకటన 21:4 మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదం లేదు, ఎప్పుడు సంతోషం. పరలోకంలో నరకములో యుగ యుగాలు కాలుతూ ఉండాలి. అందుకే ప్రేమిలరా, రక్షణ లేకుండా చనిపోతే నరకం, రక్షించబడి మనం చనిపోతే పరలోక రాజ్యం. రెండోదిగా రక్షించబడే నీకు నాకు ఒక హెచ్చరిక చూడండి, మొదటి యోహాన్ రాసిన పత్రిక, అదొక్కటి మనం చూసుకుని ముగించుకుందాం. మొదటి యోహాన్ రాసిన పత్రిక 3:3 28 చూడండి, 3:28 చూడండి, సారీ 2:28. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడే యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు ఆయన నిలిచి ఉండు. ఇక్కడ రెండు మాటలు చూపు చెప్పబడినాయి, సిగ్గుపడక ధైర్యం. రెండో రాక యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు దేవుని బిడ్డలకు రెండు రకాల దేవుని బిడ్డలు ఉంటారు, ఒకరేమో సిగ్గుపడతారు, ఒకరేమో ధైర్యంగా ఉంటారు. ఎవరు సిగ్గుపడతారు, ఎవరు ధైర్యంగా ఉంటారంటే, ప్రేమిన వాళ్ళుగా, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన డబ్బు, దేవుడు మనకిచ్చిన వరాలు తలాంతులు అన్ని ప్రభు కోసం ఎవరైతే ఖర్చు పెట్టి ప్రభు కోసం జీవిస్తారో ధైర్యం, ధైర్యం. సిగ్గు ఎవరికి ఉంటారంటే సమయం అంతా వృధా చేసి, దేవుడిచ్చిన డబ్బును కూడా వృధా చేసి, దేవుడిచ్చిన వరాలు తలాంతులు వృధా చేస్తే దేవుని సన్నిధిలో మనకు సిగ్గు ఉంటది. అందరూ బహుమానాలు తీసుకుంటే మనకు బహుమానులు ఉండవు, ఎంత క్షేమండి. అందుకే రక్షించబడిన దేవుని బిడ్డ నువ్వు ఎవరైనా సరే నీ సమయం వేచి చేసుకోవద్దు. రేపేమవుతా తెలియదు, మన సమయం చాలా చాలా దగ్గరకు వచ్చింది, ప్రభు రాక చాలా దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో అన్ని సూచనలన్నీ నెరవేరుతున్నాయి. అయితే ఈ కొంచెం శేషం, ఈ కొన్ని రోజులు, ఈ కొన్ని దినాలు మనం లెక్కించుకొని మనం ప్రభు కొరకు మనం బ్రతుకుదాం, ప్రభు కొరకు మనం జీవిస్తాం. అలాగే యేసుగారి శిష్యుడు వాళ్ళ కుమారుడు వినోద్ వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు, సందేహం లేదు. తర్వాత తల్లి కొరకు కూడా మరి వినోద్ చాలా ప్రయాసపడ్డాడు. అలాంటి కుమారుడు దాదాపు నేను ఇంతవరకు చూడలేదు. దేవుడు అతని ఎంతో జాబ్ కూడా మరి పోకుండా తన తల్లికి పరిచయం చేసి ఆధిక్యత తన సంపాదించుకున్నాడు. చాలా సంతోషం అండి. ప్రార్థన చేస్తాము. ప్రేమిన సహోదరి సోదరుడా, రక్షించబడ్డావా? అట్లయితే దేవుని స్తోత్రం. రక్షించబడితే ఈ లోకంలో దేనికోసం బ్రతుకుతున్నావు? నీ సమయం అంతా పేరు ప్రఖ్యాతుల కొరక, నీ సమయం అంతా వృధా చేసావా? ఇప్పటికీ ఆయన నిరాశపడుకు, ఇప్పుడైనా నీ దినాలను లెక్కించుకొని ప్రభు కొరకు కొంచెం, ప్రభు కొరకు మనం బ్రతికితే పరలోకంలో అందరిటితో మనకు ఘనత గౌరవాలు వస్తాయి. జ్ఞాపకం చేసుకో, అంతమందిలో ఆధారం నుంచి చివరి మానవుల వరకు నా గుంపంతా, రచన పొందిన గుంపంతట్లో నేను పిలిచి నీకు బహుమానిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. ప్రేమగల తరలోకపు తండ్రి, ప్రభుని యేసుక్రీస్తునామ పేరిటానికి వందనాలు చెల్లిస్తున్నా. సహోదరి యశోద కొరకై నీ స్తోత్రములు తండ్రి. నిజంగా తనకు రక్షించుకున్న మరి తన లోకను జన్మింప చేసి ప్రభా, ఇంతవరకు ఉంచారు, ఆత్మను తీసుకుని వెళ్లారు, స్తోత్రములు. అయితే ప్రభా, తను రక్షించబడింది, నీ సేవ నమ్మకంగా చేసింది. ఐటెక్ సిటీ అంజయ్య నగర్లో అనేక మంది వాళ్ళని పిలుచుకొని, సండే తర్వాత మిగతా కూడికల్లో పిలుచుకొని తన పరిచర్య జరిగిస్తా వచ్చింది, స్తోత్రములు. ప్రభా, బహుమానులు ఇచ్చే దేవుడు, స్తోత్రములు. అయితే తను వెళ్ళింది, స్తోత్రం. లాస్ట్ కు బాగా సిద్ధపడి వెళ్ళింది, స్తోత్రములు.
ఇక్కడ మరి కుమారుడు వినోదుకు కావలసిన ప్రభా ఆదరణ ధైర్యం దయచేయాలని కోరుకుంటూ ఉన్నా. కోడల కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా తండ్రి అక్క చెల్లెళ్ళందరి కొరకు, వాళ్ళ పిల్లల కొరకు స్తోత్రం, అనుభవులు బంధువులు స్నేహితులందరి కొరకు స్తోత్రములు, సేవకులందరి కొరకు స్తోత్రములు తండ్రి. ఈ విధంగా ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, రక్షణ పొందుకు తీర్మానం చేసుకోవడం సాయం చేయండి. రక్షించబడిన మేమందరం కూడా ఒకరివైపు ఒకరు చూసుకొని ఒకరి రూపాయలు మేము ఒకరు ఎంచుకోక మా దినాలు మేము లెక్కించుకొని మేము మీకోసం జీవించటకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మీ చేతులు తప్పకుంచుకుంటూ ప్రభా మీ జ్ఞాపకం చేసుకో ప్రభు నీస్తున్నారు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము.
నగరమది ప్రభువును మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభువు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచ్చట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముందెదామచ్చట ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం యశోదమ్మ కొరకు మరొకసారి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం తన భూలోక యాత్రను ముగించుకొని అనంత యాత్రలో మీరు ఆమెను ప్రవేశింపచేశారు స్తోత్రం శరీరము మట్టి గనక మట్టిని మట్టికి చేయనని ఆదాము చెప్తూ వచ్చినారు నువ్వు మట్టి కనుక తిరిగి మట్టికి చేస్తానని చెప్పారు అందుకే ఈ శరీరాన్ని మట్టికి మట్టి దుమ్ముకు దూలి బోడికి బోడి చేస్తుండగా నువ్వు చేతులకు అప్పగించుకుంటున్నా కుటుంబానికి కుమారుడికి కోడలకి అక్క చెల్లెండికి అందరికి కూడా ఆదరణ దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ తండ్రి దేవుని ప్రేమ ప్రభుని శ్రీక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ నడిపింపు సభలో ఈశ్వర విడిచిపెట్టిన వాళ్ళ కుమారుడు కోడలు వారి అక్క చెల్లందరికీ తోడ నడిపించిన దాక శ్రేష్ట దేశం నీజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము